హాయ్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము మార్నింగ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది, అండ్ దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ క్లాసు, అండ్ ఈవినింగ్ వచ్చేసి ఏపీ స్టాక్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ఎకానమీ చూద్దాము. సో ఆల్రెడీ మనం చాలా వరకు కరెంట్కి సంబంధించినవి చూసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు స్టాక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఎవరైనా కానీ వాటిని మిస్ అయ్యింటే ప్రీవియస్గా మనం యొక్క కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్లో వాటన్నిటిని కూడా మనము యాడ్ చేసుకున్నాము. సో మీరు అక్కడికి వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్టెడ్. అండ్ గ్రాండ్ టెస్ట్ ఎవరైనా కానీ యాక్సెస్ చేసుకోకపోతే స్టిల్ యాక్సెస్ చేసుకోండి. అండ్ ఓన్లీ 1 వీక్ మాత్రమే ఉంది. 10 గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన ఎవరైనా కానీ ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో మీకు దానికి సంబంధించినటువంటి కాల్ చేయాల్సిన నెంబర్ ఈ కింద మీకు డిస్ప్లే చేస్తున్నాము. సో లెట్స్ స్టార్ట్. సో ద్రవ్యోల్బణం పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. అమ్మకపుదారుడు వస్తువులను అమ్మకం చేయడం ద్వారా సేకరించిన కరెన్సీని భావి కాలంలో మార్పు చేసుకోవాలనే అంచనా పైన ఇక్కడ పదం ఉపయోగించాము. ఎక్స్పెక్టేషన్స్పై ఆధారపడిన ధరల పెరుగుదలను ఏ ద్రవ్యోల్బణం అని చెప్పి పిలుస్తారు. ఏ ద్రవ్యోల్బణం అంటే గుణాత్మక ద్రవ్యోల్బణం. సో డిమాండ్ పరంగా వస్తే డిమాండ్ ప్రేరిత, వ్యయం పరంగా వస్తే వ్యయ ప్రేరిత, లేదంటే పాకే ద్రవ్యోల్బణము, పరిగెత్తే ద్రవ్యోల్బణము, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ఒక్కసారి అలా చూసుకోండి సరిపోతుంది. సిపిఐ, డబ్ల్యూపిఐ అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, 50 కోట్లు లేదా అంతకమించి డిపాజిట్లు కలిగి ఉన్న 14 షెడ్యూల్ బ్యాంకులను ఎప్పుడు జాతీయం చేయడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 1969 జూలై 19 ఆ విధంగా వాళ్ళు చేయడం జరిగింది. తద్వారా 14 బ్యాంకులు నేషనలైజ్డ్ అయ్యాయి. దాని తర్వాత మనకి రెండోది కూడా ఉంది. రెండవసారి ఆ బ్యాంకులను జాతీయకరణ చేసింది ఎప్పుడు? రెండోసారి ఎప్పుడు అంటే 1980 ఏప్రిల్ 15. నెక్స్ట్, ఏ కమిటీ సిఫారసుల మేరకు లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది? సో లీడ్ బ్యాంక్ పథకానికి సంబంధించినటువంటి కమిటీ నారీమన్ కమిటీ. నెక్స్ట్, డిఫరెన్షియల్ ఇంట్రెస్ట్ స్కీమ్, డిఎస్ స్కీమ్ అంటారు, వ్యత్యాస వడ్డీ రేట్ల పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? సో ఇది 1972 ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో విత్త వ్యవస్థ నిర్మాణాన్ని పనితీరును పరిశీలించి వ్యవస్థ పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైనటువంటి సంస్కరణలను రిజర్వ్ బ్యాంకుకు సూచించే విధంగా భారత ప్రభుత్వం నిర్మించినటువంటి సంఘానికి అధ్యక్షులు ఎవరు? ఇది గ్రూప్ 2 ఈయన గురించి బిట్టు లేకుండా అసలు రాదంటే పేపర్ అతిశయోక్తి కాదు. సో ఎం నరసింహం కమిటీ, ఒకటి కాదు 2 సార్లు వచ్చినటువంటి కమిటీ, రకరకాల ఏమంటారు రికమెండేషన్స్ని ఇచ్చింది. సో అవన్నీ కూడా గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఇంపార్టెంట్. జస్ట్ ఇక్కడ నేమ్ వర్క్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, దేశంలోని శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తికి మార్పు చెందే కాలంలో ఏర్పడినటువంటి నిరుద్యోగితను ఏమంటారు? సో ఆ రకమైనటువంటి నిరుద్యోగితను సంకృష్ట నిరుద్యోగిత అంటారు. సో నిరుద్యోగిత కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేద్దాము. సో నిరుద్యోగం మీద ఏర్పడ్డ కమిటీలు, ముఖ్యంగా పేదరికం యొక్క నిర్వచనం మీద వచ్చినటువంటి కమిటీలు, ఇది సురేష్ టెండూల్కర్ కమిటీ కానించి మొత్తం కమిటీస్ ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి. ఖచ్చితంగా మీకు అక్కడ నిరుద్యోగం మీద కావచ్చు, పేదరికం మీద కావచ్చు, లేదంటే నిరుద్యోగ నిర్వచనం గురించి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి డబ్బులు లేదా క్యాలరీలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంటు. మనం ఏమీ చెప్పలేము ఏ రకంగా APPSC గ్రూప్ 4 పేపర్ ఉంటుందని, బట్ మనకు ఉన్నంతలో సోర్సెస్లో మనం డిపెండ్ చేసుకుని ముందుకెళ్ళడమే. నెక్స్ట్, శ్రామికుల శక్తి సామర్థ్యాలు అభిలషణీయమైన రీతిలో ఉపయోగించబడని నిరుద్యోగితనే ఏమంటారు? దాన్నే అల్ప నిరుద్యోగిత అంటారు. అల్ప నిరుద్యోగిత అంటే అతనికి చాలా స్కిల్స్ ఉన్నాయి, బట్ మనం ఆ యొక్క స్కిల్స్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము అన్నప్పుడు వచ్చేటువంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్నే అల్ప అని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్, CDP సామాజిక అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? సో మనకి ఈ సామాజిక అభివృద్ధి కార్యక్రమం అనేది 1952
గాంధీ జయంతి అక్టోబర్ 2న మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లు అడుగున్నారు. అలాగే మనం చూస్తున్నాము మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమాన్ని ఎప్పుడూ ప్రారంభించడం జరిగింది. సో కనీస అవసరాల కార్యక్రమాన్ని 1974లో ప్రారంభించడం జరిగింది. అలాగే 20 సూత్రాల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది. 20 సూత్రాల కార్యక్రమాన్ని మనము 1975లో ప్రారంభించుకోవడం జరిగింది. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళ తర్వాత స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా కలిగినటువంటి రాష్ట్రాల పేర్లను తెలపాలి. తమిళనాడు అండ్ ఏపీ. మొత్తంగా కూడా చూస్తే సౌత్ ఇండియాలో ఈ రేషియో అనేది బాగా ఉందనేది అర్థమవుతుంది మనకి. అలాగే అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రాన్ని గుర్తించండి, హర్యానా. జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా లెక్కించిన వారు ఎవరు, ఏ సంవత్సరంలో లెక్కించారు? సో శాస్త్రీయంగా మాత్రం లెక్కించింది మనకి వికే ఆర్వి రావు. తొలిసారి అన్నప్పుడు మారుతుంది, తొలిసారి అన్నప్పుడు దాదాభాయ్ నవరోజీ గారు వస్తారు, అయితే శాస్త్రీయంగా అన్నప్పుడు వికే రావు గారు వస్తారు. నెక్స్ట్, ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయిన అన్ని వస్తువు విలువలను ఏమంటారు? దాన్నే స్థూల జాతీయోత్పత్తి, పౌరుల ద్వారా అన్నాము. అదే దేశం అన్నప్పుడు బౌండరీస్ అన్నప్పుడు మారిపోతుంది. జాతీయ ఆదాయంలో ఎక్కువగా ఉండేది, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, జాతీయ ఆదాయంలో ఎక్కువగా ఉండేది వినియోగం. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థని కానీ మనం ఒకసారి నిర్వచించాల్సి వస్తే వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా వినియోగం మీదే ఖర్చు పెడుతున్నారు. 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. తద్వారా భారత జీడిపి కావచ్చు, లేదంటే ఈ మొత్తము ర్యాంకింగ్స్లో మనం ఎక్కువగా కనపడుతున్నాం. దానికి కారణం అదే, భారతదేశము ఏమంటారు ధనిక దేశము, కానీ దానిలో ప్రజలు మాత్రం పేదవారు. సో అలానే కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే వినియోగ ఆధారిత ఎక్స్పెండిచర్ బేస్డ్ ఎకానమీ. నెక్స్ట్, డ్వాక్రాని విస్తరించము. సో డ్వాక్రాని మనం ఫుల్ ఫామ్గా చూస్తే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇయర్ కూడా ఇంపార్టెంట్, ఇయర్ కూడా చూడండి ఒకసారి అది. నెక్స్ట్, కపాట్, CAPART, కపాట్ని మనము ఫుల్ ఫామ్ ఇవ్వాలి, కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ. సో స్కిల్ బేస్డ్. నెక్స్ట్, పనికి ఆహార పథకము ఎప్పుడు ప్రారంభమైంది? చాలా ఇంపార్టెంట్ బిట్, పనికి ఆహార పథకము, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, 1977. మీకు అర్థమై ఉంటుంది, 1977లో మనకి చిన్న పరిశ్రమలు, డిస్టిక్ ఇండస్ట్రియల్, ఖాదీ, తర్వాత ఫుడ్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా జనతా గవర్నమెంట్లో ఆ టైంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, డిఆర్డిఏని విస్తరించుము. సో డిఆర్డిఏ మనం గమనించుంటే బాగా కనపడుతుంటుంది వార్తల్లో కూడా, పేపర్ చూసినప్పుడు, డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. నెక్స్ట్, ఈ కింది వారిలో భారత ప్రభుత్వం దార్శనికతను సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే దీనిని ఇయర్ బడ్జెట్లో డిస్కస్ చేయడం జరిగింది స్పీచ్ సందర్భంగా. మనము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి స్వాతంత్ర దినోత్సవం వచ్చి మనకి 75 ఇయర్స్ అనే సందర్భంగా చూసుకుంటున్నాము. సో దాన్ని బేస్ చేసుకుని భారతదేశం @100 అని చెప్పి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్లో, అలొకేషన్స్లో టార్గెట్ ఆ ఇయర్కి ఏ విధంగా ఉండాలని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీనికైతే India@100 అనేది ఆన్సర్గా ఉంది, గమనించాలి, ఇంపార్టెంట్ అది, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. నెక్స్ట్, పిఎం ఆవాస్ యోజన పథకం కింద 2022-23 బడ్జెట్లో 80 లక్షల ఇల్లు పూర్తి చేసేందుకు ఎంత మొత్తం కేటాయించడం జరిగింది? సో చాలా ఇంపార్టెంటు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి 48,000 కోట్లని అలాట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆత్మనిర్భర
ప్రోత్సహించడానికి 22-23 బడ్జెట్లో దేశీయ పరిశ్రమకు మూలధన సేకరణలో మొత్తం బడ్జెట్లో ఎంత శాతం కేటాయించడం జరిగింది? చాలా ఇంపార్టెంట్. 68% క్యాపిటల్కి సంబంధించి వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 22-23 బడ్జెట్లో మూలధన వ్యయం ఎంత? సో మూలధన వ్యయము, రెవెన్యూ వ్యయము ఇదంతా కూడా పెద్ద కాన్సెప్టు. బట్ మూలధన వ్యయము అంటే నథింగ్ బట్ వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మళ్ళా తిరిగి ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో లాభం అనేది వస్తుంది. సో జనరల్గా పెట్టే ఖర్చు అనేది తిరిగి రాదు. సో అందుకే దీన్ని మూలధన వ్యయం అని చెప్పి పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. బడ్జెట్లో దీనికి ఎంత ఎక్కువ కేటాయిస్తే ఆ దేశము అంత ముందుకెళ్తున్నట్టుగా భావిస్తారు? సో ఆన్సర్ చూద్దాము. 7.5 లక్షల కోట్లు అనేది మూలధన వ్యయంగా ఉంది. నెక్స్ట్, రాబోయే 3 ఏళ్లలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ కోసము ఎన్ని పిఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు? సో అది మొత్తము 100. సో మెయిన్ టాపిక్స్ అయితే మనము కొన్ని డిస్కస్ చేసాము, చాలా ఉంది. ఎకానమీ అనేది ఒక సముద్రంతో చెప్పొచ్చు దాన్ని. బట్ ఈవినింగ్ మనము ఏపీకి సంబంధించిన స్టాక్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో దానికి అనుగుణంగా టుమారో మనము పాలిటీని ప్లాన్ చేద్దాము. సో టుమారో ఇన్ ద సెన్స్ మండే అనుకుందాము. రేపు కొంచెం మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఉంటారు కాబట్టి రెస్ట్ తీసుకోవచ్చు. బట్ వన్ థింగ్ మెయిన్లీ చెప్పొచ్చేది ఏంటంటే, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ని బాగా మీరు ప్లాన్ చేయండి. ఎందుకంటే 1/3 నెగిటివ్ అనేది ఉంది. సో చాలామంది కట్ ఆఫ్లు వాటి గురించి అడుగుతున్నారు. వాటి గురించి మనం ఒకసారి స్పెషల్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఎంత ఉంటే సేఫ్ అనేది పేపర్ని డిసైడ్ చేస్తుంది, కానీ మనం ముందు ఒకటి నేను అనుకోలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ పేపరు. అంటే తెలుగు ఇంగ్లీషు రెండు వచ్చింది, ఏదైనా ఒక పేపర్లో తొక్కాడంటే, లైక్ ఒక సెక్షన్లో తొక్కాడంటే మాత్రము కట్ ఆఫ్ గురించి సపరేట్ డిస్కషన్ పెట్టాల్సి వస్తుంది. మేబీ తెలుగులోనే తొక్కొచ్చు, చెప్పలేము. ఎందుకంటే అంతకుముందు జరిగిన గ్రూప్ 1 పేపర్ కానీ, అంతకు తర్వాత జరిగినటువంటి సచివాలయం పేపర్స్ని కానీ గమనించి చూసినట్లయితే తెలుగు మీద చాలా పెద్ద కమాండ్గా వెళ్ళడం జరిగింది. సో తెలుగుని అశ్రద్ధ చేయొద్దు. ఈ లాస్ట్ 7 డేస్లో తెలుగుకి సంబంధించి బాగా గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయండి. తెలుగు వస్తే ఇంగ్లీష్ మీద చేయండి. అటు ఇటుగా మొత్తంగా జనరల్ స్టడీస్ని చూసుకొని మంచి స్కోర్ని సాధించే విధంగా ప్లాన్ చేసుకోండి. మన టిప్స్ గురించి, వాటి గురించి మాట్లాడదాం. సో ఎవరైనా కానీ మన యొక్క టెస్ట్ సిరీస్ని ఇంకా జాయిన్ కానివ్వాలంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, యూజ్ అవుతుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దయచేసి సెండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.